మేడ్చల్ జిల్లా పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో కాప్రా పద్మశాలి భవన్లో జరిగిన ఆషాఢ మాస గోరింటాకు మహోత్సవం ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ బతుకమ్మ ఆటపాటలతో మహిళా మణుల నృత్యాలతో చేతులకు గోరింటాకు వేసుకుని ఘనంగా సంబరాలు నిర్వహించారు. అఖిల భారత పద్మశాలి సంఘం తెలంగాణ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి, అఖిల భారత మహిళా అధ్యక్షురాలు వనం దుష్మంతల, ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మత్స్య ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి రంగుల శంకర్, జిల్లా అధ్యక్షులు చిట్టిమిల్ల గణేష్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు చిట్టిమిల్ల రాగజ్యోతితో పాటు రాష్ట్ర జిల్లా నేతలు, మహిళా మణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజస్థానీ ట్రూప్ వారి ఆధ్వర్యంలో తయారు చేసిన గోరింటాకు మహిళలందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వనం దుష్యంతల, చిలివేరు సునీతలు మాట్లాడుతూ సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారని, మహిళా శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదని వారు పేర్కొన్నారు. ఈ గోరింటాకు మహోత్సవానికి వందలాది మంది మహిళలు తరలిరావడం మహిళా శక్తికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలో ఇంత మంచి చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మేడ్చల్ జిల్లా మహిళా సంఘ ప్రతినిధులను బొమ్మ ప్రవళిక, వెంగళ పద్మ, రంగుల నందిని వారు అభినందించారు. కందగట్ల స్వామి మాట్లాడుతూ ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పద్మశాలి సంఘాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని, మహిళలు రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడే మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. స్త్రీ జననం నుండి యుక్త వయసు వచ్చే వరకు వారి పెరుగుదల ఆర్థిక స్వావలంబన గురించి వివరించారు. రాష్ట్ర అధ్యక్షులు మత్స్య ప్రభాకర్ మాట్లాడుతూ నేడు పద్మశాలి మహిళలు మగవారికి ధీటుగా రాజకీయాల్లో రాణిస్తూ విజయం సాధిస్తున్నారన్నారు. సంఘ సంక్షేమంలో మహిళలు చేస్తున్న సేవలను కొనియాడారు. పద్మశాలిల అందరి సహకారంతో సంఘ పటిష్టతకు కృషి చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత నమోదు కార్యక్రమానికి విజయవంతం చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి రంగుల శంకర్, చిట్టిమల్ల గణేష్, రాగజ్యోతిలు మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని, మహిళలు ఎలాంటి ఆటుపోట్లైనా ఎదుర్కొని రాజకీయాల్లో ముందుకు రావాలని సూచించారు. రాజకీయ చైతన్యంతోనే ఏదైనా సాధ్యమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘ కాపురా సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి అధినేతలను శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ABPS మహిళా నేతలు కందగట్ల శోభ, పుట్టబత్తిని అర్ణ, గాడిపల్లి సంధ్య, బండారి లక్ష్మి, కొక్కల విజయలక్ష్మి, రమ్యకృష్ణ, మేడ్చల్ నియోజకవర్గం పద్మశాలి సంఘం అధ్యక్షులు జోగి సంధ్య, దమ్మాయిగూడ అధ్యక్షురాలు శ్రీలత, నాగరం అధ్యక్షురాలు చంద్రకళ, బొడ్డుసుధ, జవహర్ నగర్ మహిళా నేత రంగుల నందిని, కాపురా పద్మశాలి సంఘం డైరెక్టర్ రాపోలు హేమలత, కాపురా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బింగి సత్యనారాయణ, వనం సత్యనారాయణ, తడక నరసింహ, కందగట్ల బాలరాజ్, మేడ్చల్ నియోజకవర్గ పద్మశాలి నేతలు వెంగళ మధుసూదన్, కేబుల్ రవి, నాగారం అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరరావు, వారితో పాటు పెద్ద ఎత్తున మహిళలు నాయకులు పాల్గొన్నారు. ప్రతినిధులు
శక్తి ఎంత ఉందో వాళ్ళకి తెలియదు. ఒక విషయం, నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఒక ఆఫీసర్ చదివాను, ఇది మీరు అందరూ మానవచిస్తారని అనుకుంటున్నాను. ఏమిటి మహిళా శక్తి అంటే, పురుషులకి 100 గ్రాములు దాకుంటే మెదడు, మహిళకి 20 గ్రాములు అంటే పురుషులకి 150 గ్రాములు ఉంటే మహిళకి 20 గ్రాములు చాలా తక్కువ. ఇది నమ్మశక్యం. 22 సంవత్సరాల పురుషుడికి ఎంత ఇంటెలిజెన్స్ ఐక్యూ ఉంటుందో 18 సంవత్సరాల మహిళకి అంతే ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే ఇది ఏమిటి అని అంటే, ఇది ఎవరికి తెలియదు. పరిశోధనలో అనేక మంది డాక్టర్స్ వెలుగుస్తే ఆ యొక్క డిసైడ్ వచ్చిందన్నమాట. ఈ యొక్క పూర్వం ఈ ఏజ్ గ్యాప్కి మన పేరెంట్స్కి ఇప్పుడు అంతకుముందు ఒక 20-30 ఏళ్ళకి 5 సంవత్సరాలు గ్యాపించాలి పురుషుడికి మహిళకి. ఇప్పుడు 2-3 సంవత్సరాలకి వచ్చింది. అంటే ఆ స్పీడ్ అనేది పెరుగుతున్నది. ప్రపంచ విజ్ఞాన సంస్థ కూడా పోటీ పడి పరిశోధనలు చేస్తూ మరి పురుషుడికంటే మహిళకి అవకాశాలు ఎక్కువ ఇస్తున్నారు, వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. మేము కూడా తప్ప కాదు, మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్ ప్రొఫెసర్ సంఘంలో, ఇది తెలంగాణ ప్రొఫెసర్ సంఘంలో, మన జిల్లా సంఘంలో కూడా ఉన్న గణేష్ గారు వాళ్ళ కమిటీ ఏర్పాటు చేసి మహిళలకి సరైన ప్రాథమిక కల్పించారు. అంటే దీన్ని అందుకునే వ్యవస్థలు కొంత లోపాలు జరుగుతున్నాయి. కాన్సన్ట్రేషన్ చేసి వారి శక్తిని నిరూపిస్తే మరి ప్రజాదరణ చాలా ఇంకా బాగా ముందుకు పొందుకెళ్ళగలరు. మీకున్న టాలెంట్ కానీ, మీకున్న శక్తి వృత్తులు కానీ అమ్మడం. ఒక మిత్రుడు చెప్పాడు, మహిళలు టైలర్స్, టైలర్స్ కాదు ఏమంటారంటే రింగ్ మాస్టర్స్ అంటారు. అంటే పురుషులు టైలర్స్ అయితే మహిళలు రింగ్ మాస్టర్స్. అంటే ఎంత పెద్ద టైలర్ వచ్చినా గడ్డి గడ్డిగానే కరవ ఉంటే లోపలికి వెళ్ళాల్సిందే. పురుషులు వ్యవస్థ కూడా మీ చేతిలో ఉంటుంది. అయితే అది సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల మీరే కాబట్టి ఈ యొక్క కుటుంబాలతో పాటు సంఘ వ్యవస్థ కూడా మీరు శ్రద్ధగా మన బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తే మీకు కూడా కావాల్సిన హక్కులు మన కుటుంబంలో కాదు ప్రభుత్వ పరంగా కూడా మనం తీసుకోవచ్చు. తద్వారా అనేక పదవులు ప్రజాప్రతినిధులుగా మనం మెరుగొందొచ్చు. ఏమి ఇబ్బంది లేదు. మరి పురుషుల సహాయ సంఘాలు ఇళ్ళ ఉంటాయి, కుటుంబ సహాయ సంఘాలు అందిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమావేశానికి మరి పురుషులు లేకుండా కూడా ఎంతోమంది మహిళలు అవసరమయ్యారు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో మీ పాత్ర ఇంకా ప్రముఖంగా ఉండేటట్టుగా మీరు ఒక శ్రద్ధ తీసుకొని కుటుంబాన్ని సంరక్షిస్తూ మన బ్రహ్మశాలి సమాజానికి నా సొంత కృషి నా బాధ్యత అనేది మీరు తీసుకొని ముందుకెళ్ళాలని నేను మిమ్మల్ని వినమ్రంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. రాబోయే రోజులలో అతి కొద్ది రోజులలోనే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ సంత మన సంత కాదు, కానీ మహిళల ప్రముఖ పాత్ర ఉన్నది. ఓటు అన్నది ఎవరికి వారే పర్సులో ఎంత డబ్బుందో భర్త ఉపయోగించుకోవాలి, కానీ మనసులో ఓటు చేస్తుందో భర్త అడగడం అడిగినప్పుడు చెప్పరు. ఇది మామూలే. అయితే ఇక్కడ మీరు బాధ్యత వహించి జాగ్రత్తగా ఒక బెల్ట్, ఒక ఏరియా, ఒక వార్డ్ మీరు కవర్ చేసి మనకు మద్దతు వివరిస్తారు. ఏ ప్రజాప్రతినిధులు, ఏ పార్టీ వాళ్ళు మనకు అండగా ఉంటారు, వారిని గెలిపించుకొని తద్వారా మనకు కూడా ప్రజాప్రణాలు అవసరాలు కూడా మనం కూడా మరి ఈ యొక్క రాజకీయ రంగంలో అడిగేసి మరి ముందుకెళ్ళాలని, ఇందులో మీ మహిళలు ప్రముఖ పాత్ర వహించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇంత ఓపికగా ఉండి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినందుకు మీకు అందరూ కూడా అభినందిస్తూ ప్రశంసిస్తూ రాబోయే రోజులలో మరి అంతకాలంలోనే ఈ యొక్క మెడిసిన్
ఈ మూడు అంశాలు